క్యాసినో వ్యవహారం కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. కేసు విచారణలో భాగంగా మంత్రి తలసాని కుమారుడు సాయి కిరణ్ కు ఈడీ అధికారులు నోటీసులు అందించనున్నారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు వెళ్లగా వాటిని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించినట్లు సమాచారం. దీంతో తదుపరి చర్యలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కసరత్తు చేస్తోంది. కాగా ఈడీ అధికారులు వెళ్లిన సమయంలో సాయి కిరణ్ ఇంటిలో లేనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించిన విషయానికి తెలిసిందే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.